ముందు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి చిన్న చిన్న వాళ్ళు కూడా అంటే కదలే పరిస్థితున్నటువంటి వాళ్ళు ఏదో వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి ఎలా చేయించుకోవాలో తెలియనటువంటి నిరుపేదలు వెళ్ళలేని పరిస్థితున్నటువంటి వికలాంగులు కానీ ముసలివారు కానీ ఏజ్ గ్రూప్లు ఉంటారు కాబట్టి వారందరూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడుతున్న రోజుల నుంచి ఎప్పుడైతే నారాయణపురం అని చెప్పి అనౌన్స్ చేసి ఇది వన్ వీక్ నుంచి దీని మీద మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో జిల్లా వ్యాప్తంగా రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా నా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన కార్యక్రమానికి వచ్చి వారి వారి వినతుల్ని గౌరవ కలెక్టర్ గారి దృష్టికి జేసీ గారి దృష్టికి తదితర డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. వెంటనే వారు స్పందించి దాని మీద రసీదు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కింద కేసులు అయితే వెంటనే ఆర్టీఓ గారి ద్వారా కానీ లేకపోతే ఎంఆర్ఓ గారు కానీ ఎండిఓ గారి ద్వారా కానీ లోకల్ ఉన్నటువంటి అదే ఆంధ్రప్రదేశ్ వారు కానీ పంచాయతీ రాజు కానీ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వెంటనే ఆర్టీఓ డిఎస్పీ గారు ఇక్కడ ఉండడం జరిగింది. వెంటనే స్పందించి కేసు రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే ఉంటే టెక్నికల్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇక్కడ లోతుగా పరిశీలించి వచ్చినాయి కానీ లేకపోతే కొత్తలు కానీ రకరకాల ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఆ ఇష్యూ బట్టి వన్ వీక్ 10 డేస్లో దాన్ని రిజాల్వ్ చేయడానికి నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు మనందరం కూడా ముందు స్పందించాలి. కారణం ఏంటంటే వారికి ఎవరైతే వినడుతులు ఇవ్వడానికి వచ్చినటువంటి యొక్క ఇబ్బంది పడుతున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారి పక్షాన్ని ప్రభుత్వం నిలబడాలని చెప్పి ఈ స్పందన కార్యక్రమాన్ని ఆయన ప్రత్యేకంగా తీసుకుని ఎందుకంటే స్పందన అయిందో పనవారు వెంటనే రివ్యూ అవుతుంది. జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా రివ్యూ మన ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరుగుతుంది. అందరం కలుపుకుంటే సమస్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక వినూత్నమైన పద్ధతిలో గతంలో స్పందన అంటే వెళ్ళే వచ్చామో ఏదో జరిగిందని కాకుండా ఈరోజు ఆ 1 వీక్లో డిజాల్వ్ అవ్వాలి 10 డేస్ డిజాల్వ్ అవ్వాలని ఒక రసీదు ఏదైతే రసీదు ఇచ్చారో ఈలోపే అధికారులు అక్కడికి వెళ్ళి దాన్ని డిజాల్వ్ చేసి అంటే ఆ యొక్క బాధితులు ఇబ్బందిని తొలగించి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళతో సంతకాలు తీసుకుని వాళ్ళతోటి గవర్నమెంట్కి మళ్ళీ ఆ డిజాల్వ్ అయినట్టు తెలియపరిచి ఈ రోజున కార్యక్రమాన్ని మరి ఎంత గొప్పగా చేస్తున్నారు అంటే ఎందుకంటే ఇది ఏదొకటి మా ముఖ్యమంత్రి ఒకటి మాట చెప్తున్నాడు ఇది కులం మతం పార్టీ ప్రాంతాల సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అని ఒక సంక్షేమ పథకాలనే కాదు అభివృద్ధిలోనే కాదు కానీ స్పందనలో కూడా ఏ పార్టీ కూడా రానివ్వండి స్పందన వచ్చారు అంటే డిజాల్వ్ చేసిన పార్టీ వాళ్ళ ప్రభుత్వాలు ఉంది ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. గతానికి ఇప్పుడు భిన్నంగా ఏ రకంగా చేస్తుంది ప్రభుత్వం ఏ రకంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఒక వినూత్నమైన పద్ధతిలో ఎప్పుడు వీక్ పెట్టడం సోమవారం స్పందన ఉందంటే మంగళవారం వెంటనే సీఎం గారు వెంటనే దాన్ని మొత్తం అన్ని 26 జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా వచ్చినటువంటి గ్రీవెన్స్ ఫిగర్ ద్వారా తీసుకున్నారు. లాస్ట్ టైం గ్రీవెన్స్ ఎన్ని వచ్చినాయి ఈ రెండు రివ్యూ తీసుకోవడం తర్వాత ఈ నెలలో ఎన్నో ఈ వారంలో ఎన్ని వచ్చినాయి తీసుకున్న ఆ వారం మీద జరిగిన స్పందన కార్యక్రమాలు కూడా రివ్యూ తీసుకోవడం అనేది ఉన్నతమైన కార్యక్రమం. రోజు ప్రత్యేకంగా దాని మీద గవర్నమెంట్ జిల్లా యంత్రాంగం అంతా మరి దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది చిత్రంలో ఇది మనం దిగించిన విషయాలు తప్పకుండా నారాయణపురం అనేది స్పందన కార్యక్రమంలో మరి ప్రజలందరూ వచ్చి వారి వారి ఇబ్బందులు తీసుకుని చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా మా నియోజకవర్గానికి స్పందన కార్యక్రమం ఫస్ట్ టైం జిల్లాలో వచ్చి బయట పెట్టినందుకు ముఖ్యంగా మా జిల్లాధికారి కలెక్టర్ గారు వెంకటేష్ గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ వచ్చిన అధికారులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆ బాధితులందరూ త్వరగా మన యొక్క ఇబ్బందులు తొలగించుకోవాలని తొలగించుకోవడానికి దేవుడు అందరికి మంచి జరగాలని కోరుకుంటూ అలాగే ముఖ్యమంత్రి గారికి మా స్పందన కార్యక్రమాన్ని ఇంత గొప్ప వాల్యూ ఇచ్చి ప్రజల్లో ఇంత గొప్ప చైతన్యం తీసుకొచ్చి స్పందన ద్వారా ఇచ్చినటువంటి మార్పుల్ని వచ్చినటువంటి న్యాయాన్ని ప్రజలకి అందరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా నేను ఈ మా నియోజకవర్గ పరిధిలో మా యొక్క నియోజకవర్గ ప్రజల తరఫున అభినందిస్తూ సెలవు తీసుకున్నాను.